మన వినే ఉపదేశం కూడా మనల్ని విశ్వాసంలో నుంచి తప్పించే అవకాశం ఉంది అందుకే ఏది పడితే అది వినకుండా ప్రతి విన్న ప్రతి దాన్ని కూడా కాస్త వివేచించి ఆలోచించి జాగ్రత్తగా అడుగులు ముందుకెయాలి అంతా వాక్యమే అని భ్రమపడితే ఖచ్చితంగా బోల్తా పడతాం వాక్యాన్ని చూపించి పాపం చేసేవాడు ఉన్నాడు వాక్యాన్ని చూపించి పరిశుద్ధుడిగా బతికేవాడు ఉన్నాడు ఓ ప్రాంతంలో సంఘ పెద్దలు ఐదుగురు కలిసి ఒక గదిలో ఉన్నారంట సంఘ పెద్దలు కొత్తగా సేవలోకి వచ్చిన సేవకుడు ఆ గదిలోకి పోతే గది అంతా వాసన వాసనంట చుట్టపోగా కమ్మేసిందంట గది అంతా దగ్గుకుండా బయటకు వచ్చి మీకు ఏమన్నా మతుందా పోయిందా మీరు సంఘ పెద్దలు ఉండి ఏం చేస్తుందో మీరు ఏంది అన్న అప్పుడు వాళ్ళు అన్నారు నాయనా వాక్యం ఎరగక నువ్వు ఇలాగ మాట్లాడుతున్నావు మేము వాక్యం ఎరిగిన వారు మేము ఇలాగ చేయుచున్నామన్నారంట అవునా ఇలా చేయమని వాక్యంలో ఉందా చుట్టదాగమని వాక్యంలో ఉందా అంటే ఎందుకు లేదు నాయన తీసుకో తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగు నాలుగు అన్నారట చూడు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఇందాక తీశారుగా అదే నాలుగు అధ్యాయము ఇందాక మొదటి వచ్చిన చదివారు ఇప్పుడు నాలుగు చదవండి దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది అక్కడ ఆగు ఆ ఈ మాట చదివాడు ఆ కొత్తగా వచ్చిన సేవకుడు మాట దేవుడు సృజించిన ప్రతి వస్తువు అప్పుడు పొగాకు చూపించి ఇది ఎవరు సృష్టించారు నాయన ఈ చుట్ట చుట్టిన పొగాకి ఎవరు సృష్టించారు నాయన మేమేమన్నా సృష్టించాము ఆ గాలిలోంచి దేవుని సృష్టిలోదే కదా ఇది ఇది అనవసరమైందైతే దేవుడు ఎందుకు సృష్టిస్తాడు నాయన కాబట్టి దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది ఇది మంచిది కాదు అని నువ్వు అంటున్నావు అంటే నువ్వు వాక్యాన్ని మేరుతున్నావు ఇది మంచిదని మేము గైకుంటున్నామంటే మేము వాక్యానుసారవర్తనలమై ఉన్నాము అన్నది ఇప్పుడు సౌండ్ ఉంటుందా దేవునికి స్తోత్రం తర్వాత ఏముంది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నెడల ఏది నిషేధింపదగినది కాదు అని ఉందా లేదా కాబట్టి మేము దమ్ము దమ్ముకి కృతజ్ఞతలు చెబుతాము హలో దమ్ము దమ్ముకి స్తోత్రం దమ్ము పుచ్చుకునేటప్పుడల్లా స్తోత్రం చూడండి ఒక 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 వాక్యాన్ని తప్పుగా నిర్వచిస్తే ఎంత డేంజరు అక్కడ ఏ అంశం మాట్లాడాడు అక్కడ అసలు టాపిక్ ఏంటన్న పాయింట్ని సరిగ్గా కానీ మనం అర్థం చేసుకోకపోతే ఇదే చూపించి బాగా చెడిపోవచ్చు కూడా అక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడంటే తినే వస్తువుల గురించి మాట్లాడుతున్నాడు చెత్తా చెదారం గురించి కాదు అర్థమైందా అప్పుడు ఈ సేవ కూడా ఎంత కూదిన్లా ఈయనన్నాడంట దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది కృతజ్ఞతా అస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏది నిషేధింపదగినది కాదని ఉంది కదా మరి గన్నేరు చెట్టు కూడా దేవుడే సృష్టించాడు కదా ఆ విత్తనాలు తెచ్చుకొని నల్లగొట్టుకొని పుచ్చుకోండి అమ్మో సచిపాము దుర్మార్గులారా ఎండోసల్ఫాన్ కూడా దేవుడు సృష్టించుకోండి ఎక్కడొచ్చింది ప్రకృతిలో ఆయన సృష్టి పుచ్చుకోండి అమ్మో సచిపా విషం తాగమంటావా దరిద్రులారా మరి మీరు దాగుతుంది ఏమిటి కడుపుకి గొంతుని క్యాన్సర్ గురి చేసే విషమే నువ్వు తీసుకుంటుంది అక్కడ తినుబండారాల గురించి తినే వస్తువు గురించి మాట్లాడాడు పౌలు దాన్ని వీళ్ళు దేనికి పెట్టారు ఇప్పుడు మీకేమర్థమైంది అంటే బోధన ఈ టైపులో కూడా వాడి ఒకడు పాపం చేయొచ్చు అన్నమాట ఒకడిని పాపంలోనికి ఆకర్షించవచ్చు అన్నమాట ఒకడిని బురదలోకి దించవచ్చు అన్నమాట దేవుని మాటల్నే తీసుకొని సాతాను వక్రీకరించి ఏసుకే బోధించడానికి ట్రై చేశాడు వాడు నువ్వు నేను ఎంత సోదరా దేవుని మాటల్ని తీసుకొని వంకర తిప్పి ఏసుకే బోధించడానికి ట్రై చేసినోడు మిస్టర్ లూసిఫర్ ఏం చెప్పాడు పాపం నలభై రోజుల నుంచి ఏమీ తినక ఆకలి నువ్వు ఆజ్ఞాపిస్తే ఈ రాళ్ళు రొట్టెలు అవుతాయి ఈ రాళ్ళు రొట్టెలు అగినట్లు ఆజ్ఞాపించి నీ ఆకలి తీర్చుకోవచ్చు కదా యేసు ప్రభు మాట్లాడాడు వాక్యమెత్తి ఎందుకంటే దేవుడిచ్చినటువంటి శక్తిని తన స్వార్థానికి వాడుకోమని వాడు ప్రేరేపిస్తున్నాడు యేసుని దేవుడిచ్చినటువంటి మహిమని దేవుడిచ్చినటువంటి శక్తిని దేవుడిచ్చినటువంటి సామర్థ్యమును దేవుడిచ్చిన అభిషేకమును దేవుడిచ్చిన వరములను నీ స్వార్థానికి వాడుకో నువ్వు పేరు గాంచు నీ ఆకలి తీర్చుకో నీ అక్కరలు తీర్చుకో నీ భోగాలు తీర్చుకో చూసారా కుట్ర ఈరోజు దేవుని వరం కలిగి వాడబడేటువంటి దైవ జనులకి ఇది హెచ్చరిక దేవుడిచ్చినటువంటి అభిషేకం వరమును కలిగి ఎవరైనా ఉంటే వారికి ఇది హెచ్చరిక దేవుడు నీకు ఇచ్చిన సంఘ క్షేమాభివృద్ధి కొరకు దాన్ని వినియోగించాలి సంఘం కొరకే దాన్ని వాడాలి కానీ నీ స్వార్థం కొరకు నీ లాభం కొరకు దాన్ని బట్టి నీవు భోగము పొందినట్లు వాడకూడదో య్ వింటున్నావా వింటున్నావా నిద్రపోతున్నావా వింటున్నారా వినండి వాడకూడదు దానివల్ల ధనం పొందడానికి దానివల్ల లాభం పొందడానికి వాడకూడదు కొంతమందికి టాలెంట్ ఇస్తాడు దేవుడు తలాంత్ ఇస్తాడు కానీ దాంతో వాళ్ళు బిజినెస్ చేస్తారు దేవుడి దేవుడిచ్చింది దేవుని కొరకు వాడే విషయంలో కేర్ఫుల్గా ఉండాలి అపవాది శోధించాడు నలభై రోజులు నువ్వు దేవునితో గడిపావు స్పెషల్ పవర్ నువ్వు పొందుకున్నావు అభిషేకం నీ మీదికి వచ్చింది ఆత్మ బలంతో నిండుకున్నావు నువ్వు శక్తితో నిండుకున్నావు ఇప్పుడు నువ్వు పలికింది జరిగిద్ది రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించి ఆకలి తీర్చుకొని వాడు సలహా చెప్తున్నాడు ఏ అంత దీక్ష పుని తండ్రితో గడిపిన వానికి ఏం చేయాలో తెలియదా వీడిచ్చే సలహా వింటమేంటి నంబర్ వన్ నువ్వు చెబితే నేను వినేదేంది నెంబర్ టూ నాకు దేవుడిచ్చిన వరమును శక్తిని తండ్రి నాకు ఇచ్చిన శక్తిని నా స్వార్థం కొరకు నేను వాడను మూడవది అసలు ఈ రెండు చెప్పలా నువ్వు చెబితే నేను అంది అని అనలేదు లేకపోతే నా నా స్వార్థం కోసం ఈ వరమును వాడను అనలేదు ఈ రెండు చెప్పలా ఇన్నర్ ఫీలింగ్స్ చెప్తున్నా నేను ఏసుప్రభు అన్నది ఏంటంటే మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునన్నాడు అన్నాడు అంటే వాడు శరీరానికి రొట్టె అవసరం అద్భుతం చేసైనా సరే రొట్టె సంపాదించుకొని తిను అని శరీరాశను 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 మేల్కొల్పడానికి రాయి వేశాడు వెంటనే ఏసయ్య సంబంధమైన మాట చెబుతున్నాడు వర పిచ్చోడ ఈ రాయిని అద్భుతం చేసి రొట్టెగా మార్చుకొని ఆ రొట్టె తిని శరీరాన్ని బతికించుకోవాలా అలా దేవుడిని దేవుడి చిన్న శక్తిని ఉపయోగించి రాయిని రొట్టెగా చేసుకొని తిని మాత్రమే బతకాలా అంత చాకిరి ఎందుకు దేవుడు ఒక్క మాట పలికితే ఆ మాట చేత మనిషి నిరంతరం బతకగలుగుతాడు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి జీవించవచ్చు అని చెప్పాడు వెంటనే వాడు చూసారా ఏసుకే బోధ మొదలు పెట్టాడు వాడు ఓహో వాక్యం నుంచి వస్తున్నావా ఓ వాక్యం నాకు కూడా తెలుసు నీకు తెలుసా మనలో చాలా మందికి తెలియనంతగా వాడికి బైబుల్ తెలుసు దయ్యాలకు బైబుల్ మనకంటే బాగా తెలుసు హలో మళ్ళీ చెబుతున్నా దెయ్యాలకు బైబుల్ మనకంటే బాగా తెలుసు కాబట్టి అవి దయ్యాలు బోధించగలుగుతున్నాయి దుర్బోధ చేసి చాలామంది ఆత్మల్ని వేటాడగలుగుతున్నాయి వాటికి వాక్యం తెలియదు అనుకోవద్దు కొంతమంది బైబుల్ తల కింద పెట్టుకుంటే దేవరాదనుకుంటారు అది అమాయకత్వం బైబిల్ తలకింద కాదు బైబుల్ ఉన్న వాక్యాలన్నీ వాళ్ళ తలకాయలో ఉన్నాయి నీ తలకాయలోనే లేవై తల కింద అయితే పెట్టుకున్నావు కానీ మలాఖీ గ్రంథం అంటే కొత్త నిబంధనలోను పత్రిక అంటే పాత నిబంధనలు దేవులాడే దరిద్ర స్థితిలో నువ్వు నేను ఉండొచ్చేమో కానీ సైతానికి వాడి బ్యాచ్ మొత్తానికి బైబుల్ మొత్తం తెలుసు లోకంలో ఉన్న మతం మతోన్మాధులు చూడండి వాళ్ళు బైబుల్ వచ్చిన వాళ్ళు చెబుతున్నారు కనీసం వాళ్ళని చూసి దాని సిగ్గు తెచ్చుకోవట్లే మన వాళ్ళు రోషన్ తెచ్చుకోవట్లే వాడు క్రైస్తవేతరుడు ఇవ్వని ఇంత చక్కగా బైబిల్ వాక్యాలు వాళ్ళు ఇస్తుంటే నేను బైబుల్ని సంవత్సరాల సంవత్సరాలు మోసుకుంటే తిరుగుతున్నాను ఇదేంటి బైబిల్లో ఉన్న మ్యాటర్ నేను చదివసావట్లేదు ఏందని అనుకుని సిగ్గు తెచ్చుకొని బైబిల్ చదవాలి అయినా సరే చదవరు కొంతమంది సాతాను దగ్గర దేవుని వాక్యం బైబిల్లో ఎక్కడ ఏ మాట ఉందో వాడికి తెలుసు వెంటనే ఏసు ప్రభుత్వం వాడు ఏమన్నాడు తెలుసా ఇదిగో ఈ ఎత్తైన స్థలం నుండి దూకు ప్రజలు నిన్ను మెచ్చుకుంటారు నీకేం కాదు నీ పాదములకు రాయి అయినా తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపత్తి ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించునని కీర్తనల గ్రంథము తొంభై కీర్తన పదకొండవ వచన తొంభై ఒకటవ కీర్తన పదకొండవ వచనలో ఉంది కదా తొంభై ఒకటి పదకొండు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి అయినా తగలకుండా వారు నిన్ను గూర్చి వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు అని ఉంది కదా అని వచనమే చూపించి ఏమంటున్నాడు తెలుసా దేవదూతలు నిన్ను కాపాడతారని వాక్యంలో ఉంది నువ్వు నుంచి దూకు అంటున్నాడు అంటే ఏంటి దేవుణ్ణి శోధించేటట్టు ప్రేరేపిస్తున్నాడు ఎంత డేంజర్ చూడండి అంటే దేవుణ్ణి భక్తుడు పరీక్షించడం అన్నమాట దేవుణ్ణి మనిషి పరీక్షించటం ఏం చూపించి వాక్యాన్ని చూపించే ఏమంటారు వీళ్ళు అవునా స్వస్థపరుస్తాడా అట్లయితే ఇదిగో వీడికి చేయలేదు చేయదమ్మను వీడికి లేదు కాలుదమ్మను వీడికి జబ్బు ఉంది ఇప్పుడు తగ్గించమను తగ్గించు నువ్వు తగ్గించు ప్రజలంతా నిన్ను నీ దేవుణ్ణి మెచ్చుకుంటారు జే జేలు కొడతారు అని కొంతమంది పలుకుతారు చూడండి హలో ఎంటున్నారా కొంతమంది శోధిస్తుంటారు చూడండి అప్పుడు చెప్పాలి ఏం చెప్పాలి తక్షణమే ఇది జరుగును గాక అనటం కాదు ఏసుప్రభు ఏం చెప్పాడు చెప్పాలి నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని మరో చోట రాయిబడి ఉన్నది బోధకుడా మేము నిన్ను నమ్మునట్లు మేము నిన్ను నమ్మునట్లు ఆకాశము నుండి మాకు ఒక సూచ్యక్రియ కనపరచుమన్నారు ఏ సూచక్రియ చూపించగోరుచున్నావు చూపించు మేము నమ్ముతాం వెంటనే యేసుప్రభు అన్నాడు ఇప్పుడే ఇది జరుగునుగాక అనల వ్యభిచారులైన చెడ్డ తరం వారు సూచ్యక్రియలు అడుగుతున్నారు యోనాను యోనాను గూర్చిన సూచక్రియే కానీ మరి ఏది కూడా వీరికి తెలుపబడదు యేసు అద్భుతాలు చేయలేడా ఆశ్చర్యకార్యాలు చేయలేడా కానీ ఆయన్ని శోధించినట్లుగా అడిగినందుకు వాళ్ళని తిట్టాడు వ్యభిచారులైన చెడ్డతరం వారని దీనంగా ప్రభా నాకు సహాయం చేయము అని అడిగిన వాని కుష్ఠరాగం స్వస్థపరిచాడు అయ్యో నా బిడ్డ అయ్యో అని ఏడుస్తున్న తల్లి దీని అర్థనాదాన్ని విని చచ్చిపోయిన వాడిని తిరిగి సజీవంగా లేపి ఆమె చేతికి అప్పచెప్పి వెళ్ళిపోయాడు ఆకలితో ఆయన వాక్యం విని ఆకలితో ఖాళీ కడుపుతో తిరిగి వెళుతున్న దీని ప్రజలను చూసి పంక్తుల పడ వాళ్ళని కూర్చోబెట్టండి అని కూర్చోబెట్టి ఐదు రొట్టెలు రెండు చేపల చేత అద్భుతం చేసి వారందరి కడుపులో నింపి వాళ్ళని తృప్తిపరచి ఇంకా పన్నెండు గంపలు మిగులునట్లు చేసి వాళ్ళని నడిపించాడు ఆయన అద్భుతకరుడు కదా ఆశ్చర్యకరుడు కదా గొప్ప కార్యాలు చేయలేదా ఆయన చేసిన కార్యాలన్నీ ఒకటొకటిగా వర్ణించి రాస్తే ఆ పుస్తకాలకి ఈ భూలోకం కూడా జాలదన్నాడు యోహాను అతిశయోక్తి కాదు అన్ని కార్యాలు చేశాడు ఆయన ఒక్కో దాన్ని కూడా విశిదంగా నిశితంగా పరిశీలించి రాస్తే అలా రాయబడే గ్రంథాలకి ఈ భూలోకం కూడా జాలదన్నాడు ఎంత పెద్ద మాట అన్నాడో చూడండి హలో చెప్తారా గట్టిగా చెప్తారా అంత అద్భుతకరుడు అలాంటి వాడు వీళ్ళు సూచక్రియగా మాకు చూపించు మేము నిన్ను నమ్ముతాం అంటే సరే చూసి నమ్మేసేయండి అల్లా వీభిచారులైన చెడ్డతరం వరల్లారా మీకు సూచిక్రియ చూపించాలా నీకొకటే సూచిక్రియ అందరు కలిసి చూసే సూచిక్రియ ఒకటే యోనా తిమింగలం గడుపులో మూడు రాత్రిని వాళ్ళు ఎలా గడిపి తర్వాత బయటకు వచ్చాడు అలాగే మనుష్య కుమారుడు ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడు దినములు భూగర్భంలో ఉండి తిరిగి రావటమే మీకు సూచ్యక్రియ ఇంకా వేరేది లేదు అనేసాడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది అడుగుతుంటారు అనయ్య ఈ పని చేయమని మరి దేవుణ్ణి నమ్ముకుంటాపో ఏదో నాకు ముస్ట్ చేసినట్టు నమ్మకపోతే వాగులో పడు నాకేంది నాకేంది పోయి పడు చేయమని మరి నమ్ముతాప నమ్ముతాపా ఏంది నువ్వు నమ్మేది నేను చేసేది ఆయన చేసేది నోరు మూసుకొని దేహి అని అడుక్కో దేవుని దగ్గరికి వచ్చి ఓవర్ యాక్షన్ చేయొద్దు అయ్యా వాడిని ప్రభా దిక్కులేని దాని ప్రభా నా గతిదినయన సాయం చేభ కృపచూపునైనా కరుణించినయనని వేడుకో కన్నీరు గార్చు నీ బాధని చెప్పుకో దయగలిగిన దేవుడు ఆయనకి నీ ప్రార్థన ఇంపైందిగా ఉంటే నువ్వు అడిగింది యుక్తమైంది అయి ఉంటే అది నీకు మేలుకరమైనది అయి ఉంటే ఒక్క చూపుజాల అయిపోద్ది అది ఎంతసేపు ఎంతసేపు అండి నిన్ను స్వస్థపరచడం ఎంతసేపు నీ బరువు దించేయడం ఎంతసేపు నువ్వు నువ్వు ఇన్ని సంవత్సరాలుగా ప్రాకులాడుతున్న వేదం నుంచి విడిపించడం ఆయనకి ఎంతసేపు నువ్వు అప్పో అపో అపో ఉపో ఉపో అపో అప్పోన మొత్తుకుంటున్నావు నువ్వు నేను అప్పు ఒక చిటిక జాలదా ఆయన తీసేయడానికి ఒక అద్భుతం జాలదా ఎంతసేపు ఇదిసేమను చూద్దాం ఇది జయమను చూద్దాం చూద్దాం అనవాకు నీ బతుకు అక్కడే ఆగిపోయింది జరిగే కూడా జరగవేక ఏంది నువ్వు చూసేది దేవుణ్ణి ప్రార్థన చేయాలి దేవుని దయ నీ మీదకి వచ్చినట్లు దేవుడు కదిలి నీ పట్ల కార్యం చేయనట్లు పట్టుబట్టి పట్టుబట్టి తాడోపేడో తేలినందాక పాదాలు పట్టి వదలకూడదు పెనుగులాడు దేవునితో ప్రార్థనలో గోజాడుకో కన్నీరు గార్చు రేయి మొదటి సామం లే మధ్యరాత్రి లే నీ బాధను బట్టి నీ ఆవేదనను బట్టి నీ కలుగుతున్న దుఃఖాన్ని బట్టి నువ్వు అనుభవిస్తున్న క్షోభను బట్టి నువ్వు పొందుతున్న అవమానాన్ని బట్టి నేను నరకయాతను గురి చేసి నలుపుతున్న శ్రమను బట్టి లే మధ్యరాత్రిలే మోకాళ్ళే గోజాడుకో ఏడో కన్నీరు గార్చు నదీ ప్రవాహం వల్ల నీ కన్నీరు పారని దేవుని కార్యాన్ని చూస్తావు నువ్వు ఏది నిలబడిది నీ ముందు చేయగలుగుతాడు ఎంతటి కార్యమేనా అయితే శోధిస్తా చేస్తాడో లేదో చూస్తాను చేస్తాడు లేదో చూస్తాను అనకూడదు చేస్తే చూస్తాను చేస్తే వస్తాను చేయమని మరి చూద్దాం అనకూడదు నవరు మూసుకొని దేవుని ముందు మోకాళ్ళుని తగ్గించుకొని ప్రార్థన చేయి దీనంగా వాడు అంటాడు పైనుంచి దూకు ఆయన కాపాడతాడని రాసిందిగా వాక్యాన్ని చూపించి వాక్యమై ఉన్న యేసునే వాక్యాన్ని చూపించి బోధ చేయబోతున్నాడు చూసారా మోసం చేయబోతున్నాడా అప్పుడు ఒకటే మళ్ళీ వాక్యం నుంచే తీసుకొచ్చి యేసు ప్రభు మాట్లాడాడు నీ దేవుడైన ప్రభువుని శోధింప వల్లదని మరి ఒక చోట రాయిబడి ఉన్నదన్నాడు అన్నాడా లోకాసువర్త నాలుగు మతేశ్వర్త నాలుగు ఇంటి పోయి చదువు ఇప్పుడు నాకెళ్ళి చూడండి ఉంటుంది కానీ ఎందుకు చెప్తున్నానంటే దుర్బోధ బోధకుడికే ఈ శోధకుడు చూసారా మరి ఏసునే అంతగా వాడు మెల్ట్ చేయడానికి చూస్తే నిన్ను నన్ను ఎంత ఎట్లనో దేవుడి కృప వల్ల పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడినందున ఏది సత్యమో ఏది అసత్యమో తన దాసుల ద్వారా సత్య సంబంధులైనటువంటి భక్తుల ద్వారా ఆయన వాక్కును ఎప్పటికప్పుడు నీకు అందిస్తూ ఉంటాడు హెచ్చరిక చేస్తూ ఉంటాడు జాగ్రత్త చెప్తా ఉంటాడు ఇదే త్రోవా దీనిలో నడువని వెనక నుండి నీకు ఒక స్వరం వినిపిస్తుంది అంటాడు అలాగున నీకు నీకొక స్వరాన్ని కనెక్ట్ చేశాడు దేవుడు సత్యము నీకు ఆ స్వరము నుండి అందేటట్టు చేస్తాడు నువ్వు కనిపెట్టుకుంటే ఏది వినాలో ఏది వినకూడదో ఏది తినాలో ఏది తినకూడదో ఏది చేయాలో ఏది చేయకూడదో నీకు అందులో నుంచే మ్యాటర్ అందుతూ ఉంటుంది అందిపుచ్చుకో జాగ్రత్తగా నడుచుకో ధన్యుడు ధన్యురాలు అవుతావు ప్రైజ్ ద లాడ్ స్వరము లేఖన స్వరం మనం గుర్తుపట్టాలి ఈ రెండు స్వరాలు పరిశుద్ధాత్మ స్వరం లేఖన స్వరం ఏ భక్తునిలో ఏ వ్యక్తిలో ఏ ఆత్మీయంలో ఉందో ఆ వ్యక్తిని మనం కనెక్ట్ అయి ఉండాలి రైస్ ద లాడ్ మూడోది చెప్తున్నాను ఏంటి ఏం చూపించి దుర్బోధ చూపించి వాడు మనల్ని సత్యం నుండి విడగొడతాడు క్లారిటీగా ఉందా ఏమైనా కన్ఫ్యూజ్గా ఉందా ఎంతమంది క్లియర్గా ఉంది చేతులు ఎత్తితే నేను సంతోషపడతా చాలా వంద నాలుగు కష్టపడి చేతులు ఎత్తారు ఆఖరిది నాలుగోది చెప్పి ముగిస్తా ఇంకా మరికొన్ని ఉన్నాయి కానీ ముఖ్యమైనవి నాలుగు అని మూడు చెప్పా ఇప్పుడు నాలుగోది చెప్పి ముగిస్తా సమస్యలకి పరిష్కారం ఏం చెప్పా దేవుణ్ణి శోధించడం కాదు కానీ విజ్ఞాపనతో కన్నీళ్లతో కదిలించడం నేర్చుకోండి పట్టుబట్టి పోరాడండి ప్రార్థించండి అది ఇక నాలుగో విషయం నీకు దేవుని వాక్కును అందించడానికి దేవుడు ఏర్పరచుకున్న పాత్రలను నెగిటివ్గా నీ కళ్ళ ముందు చిత్రీకరించుట ద్వారా నిన్ను పాడు చేయటానికి కుట్రబన్నుతాడు వాడు ఇది కీలకమైంది అర్థమైందా ఎందుకో అది కూడా చెప్తా ఈ విషయం బ్యాలెన్స్ మిస్ అయితే సేవకుడు విశ్వాసి ఇద్దరు దెబ్బతింటారు మీ ఇంటి పక్కన ఉన్న ఆమె ఎవరో చెప్పింది ఫలానా చర్చిలో ఫలానా శాలీమరాజు గారు వాక్యం బాగా చెబుతున్నారు దేవుని మాటలు మాటలు బాగా అర్థం అవటమే కాదు మనిషి క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంది మంచి ప్రేమ కలిగినోడు పద్ధతి కలిగినోడు అసలు ఎంతో త్యాగబుద్ధి కలిగినోడు బహునిష్ట గరిష్టలతో భక్తి చేస్తున్నాడు అని ఎవరో నీ ఇంటి పక్కన వాళ్ళు చెప్పారు నీకు నువ్వు వచ్చావు సన్నిధికి అలాంటి భక్తుడు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు కార్యాలు చేస్తాడు అలాంటి భక్తునికి దేవుని మాట ఉంటుంది ఆ మాట మనకు ఉపయోగపడుతుంది అది కూడా వాక్యానుసారంగా బోధిస్తాడంట అని ఏదో చెప్పారు విశ్వాసం వచ్చాడు లేకపోతే విశ్వాసం వచ్చింది ఆ మాటలు విని వచ్చింది దేవుని సన్నిధికి ఇప్పుడు చూడండి ఫస్ట్ ప్రభుని తర్వాత ఏ మాట విన్నారు ప్రభు మాటలు చెప్పే దైవజనుడి గురించి ఇద్దరిని ఆధారం చేసుకొని సన్నిధికి వచ్చి మెయిన్గా కళ్ళకు కనబడుతున్న దైవజనుడినే ఎక్కువ శాతం డిపెండ్ అయ్యి అడిగేస్తారు ముందు అర్థమైందా పోయిన బుధవారం చెప్పాను దైవజనుడి క్రియల విషయమై నీకు వెతుకులాట అక్కరలేదు ఆయన వాక్కు నీకు ముఖ్యమనే మాట చెప్పా దాన్ని ఒక్కదాన్నే కానీ అలాగే తీసుకుంటే ఇంకో ప్రశ్న పుడుతుంది ఆయన వాక్కే ముఖ్యం అనుకుంటే ఇక దైవజనుడు అనేవాడు ఎట్టైనా బతకొచ్చా ఏమైనా చేయొచ్చా ఇంకా ఏం చూడకూడదా అయ్యేం పట్టించుకోకూడదా ఇక అతను ఎట్ట ఊరేగినా సరే ఆ వాక్యం మాత్రం చూసుకొని వదిలేయాలా అన్న ప్రశ్న పుట్టిద్ది ఈ ప్రశ్న పుట్టిద్దని నాకు తెలుసు హలో ఆ రోజే చెప్పడానికి టైం లేదు అప్పటికే పదిన్నర ఆ మధ్యలో అవుతుంది అందుకని ఆ రోజు ఆపాను ఇప్పుడు చెప్తున్నాను వినండి అసలు దైవజనుడు అనేవాడు సేవ చేయడానికి ఉపక్రమించినప్పుడు సేవకు అసలు ప్రాణప్రదము లాంటి అంశం ఏంటంటే సత్యవాక్యము మొదటిదైతే అంతకంటే ఇంపార్టెంటు వ్యవహారం అంటే బహిరంగ సాక్ష్యం సంఘమునకు వెలుపటి వారి చేతను సంఘము చేతను మంచి సాక్ష్యం పొంది ఉండాలి ఒక సేవకుడు అధ్యక్షుడు ఒక సంఘానికి నాయకుడుగా ఉన్నవాడికి క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనం నుంచి మీరు కానీ చూడగలిగితే అసలు అధ్యక్షుడుగా ఉండేవాడు ఏమేమి కొలతలు కలిగి ఉండాలో అక్కడ చెప్పాడు చూడండి పదవి ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడలా అటు వాడు దొడ్డ పనిని అపేక్షించుతున్నాడన్న మాట నమ్మదగినది అధ్యక్షత అనేది చిన్న విషయం కాదు చాలా పెద్ద పని ఆ పెద్ద పనికి ఒకడు పూనుకుని నాయకుడిగా వ్యవహరించేటప్పుడు అతడు చాలా విషయాల్లో జాగరూకుడై ఉండాలి మొట్టమొదటిది అతడు అతడు ఆ చదువు అధ్యక్షుడు వాడు నిందారహితుడై ఉండాలి అంటే ఇతరులు నిందించడానికి అవకాశం లేని ప్రత్యేకింపబడిన జీవితాన్ని అతడు జీవించాలి నిందకు తావియకుండా ప్రత్యేకమైన జీవితం జీవించాలి నిందారహితుడును ఏకపత్ని పురుషుడు భార్యను కలిగి ఉండాలి ఏకపత్ని పురుషుడును మితానుభావుడును స్వస్థ బుద్ధి గలవాడును కనీసపు అనుభవం కలిగి ఆరోగ్యకరమైన బుద్ధి కలిగి ఆ మర్యాదస్తుడై ఉండి అతిథి ప్రియుడు బోధింప తగినవాడునై ఉండి మధ్య కొట్టువాడును కాక సాత్వికు లేనివాడై సంపూర్ణ మాన్యత కలిగి సంపూర్ణ గౌరవనీయమైన జీవితం కలిగి మాన్యత అంటే గౌరవం ఇప్పుడు కొంతమంది తండ్రులు తల్లులకి పిల్లల దగ్గర గౌరవం లేదు ఎందుకు చీప్గా ప్రవర్తించినందున తప్పుడు ప్రవర్తన ప్రవర్తించి పిల్లల ముందు కనబడింది అందున వాళ్ళకి తేలికైపోయారు వాళ్ళకి తేలికైపోతారు అమ్మ ఒక పొరపాటులో బిడ్డ కనపడింది అనుకో కొడుకైనా కూతురైనా ఇక జీవితంలో రెస్పెక్ట్ ఉండదు ఇన్సైడ్ ఆ వ్యక్తి యొక్క గౌరవనీయత విషయంలో కొంత అభ్యంతరం ఉంటుంది కొడుకైనా కూతురికైనా అలాగే తండ్రి కూడా అందుకే ప్రతి తల్లిదండ్రి పిల్లల ముందు కుటుంబంలో గౌరవం పోకుండా జాగ్రత్త పడాలి సమాజంలో మాత్రమే గౌరవం కాదు అసలు ఫ్యామిలీలో రెస్పెక్ట్ఫుల్గా బ్రతకాలి అది మన జీవితం నీ పిల్లల ముందు ఉదాహరణకి ఇప్పుడు ఒక పురుషుడు ఉన్నాడు పిల్లలు ఉండారు పిల్లల ముందే చీటికి మాటికి భార్య మీద ఎగబడతా ఉంటాడు బూతులు తిడతా ఉంటాడు చండాలంగా మాట్లాడుతూ ఉంటాడు పిల్లలు చూసి చూసి వాళ్ళ గౌరవం పోయిద్ది వీడొక లేఖి మాలోకం వీడు వీడొక పనికి మాలిన సైతాన్మోహడి వీడు ఇప్పుడు వాడికి భార్య అయితే మాకు అమ్మ కదా భార్యగా వాడు ఏదో మాట్లాడతాడు కానీ అమ్మగా మా అమ్మనే ఆ దూషణ అంటుంటే నానే అయి ఉండవచ్చు కానీ అంత అన్యాయంగా మాట్లాడుతుంటే చెయ్య అనిపించదా గౌరవం పోయిన నాడు ఇక తర్వాత ఇక వాడు ఎన్ని చెప్పినా విడినడం ఒక్కొక్క స్త్రీ ఉంటుంది తండ్రి దీనుడు అంటే భర్త దీనుడు భార్య గయ్యాళి గంప గోలగోలు చేస్తుంటుంది వాడిని బతక నీయు రాజరంపాన్ని పెడుతుంటుంది బూతులు తిడుతుంటుంది ఎగబడి కొడుతుంటుంది మిగిలిన కుటుంబంలోనేమో స్త్రీని పురుషుడు కొట్టడం కానీ ఈ ఫ్యామిలీలోనేమో తలుపులేసి పురుషుడిని స్త్రీ కొట్టడం ఇదేం పిల్లలు చూడటం ఈ దరిద్ర కొట్టి వ్యవహారాన్ని బట్టి పిల్లలకి ఎవరి మీద గౌరవం పోయిద్ది తల్లి మీద గౌరవం పోయిద్ది భర్త పెద్దవాడు పెద్దవాడిని గౌరవించాలి ఆయన ఒక దెబ్బ కొట్టిన ఒక మాట అన్నా పడాలి చిన్నది కాబట్టి కానీ చిన్నదై ఉండి భర్త మీద ఎగబడి భర్తను దూషించి భర్తను కొట్టిన స్థితిలో కనపడితే ఈ పిల్లలు పిల్లలుగానే ఉండరుగా చిన్నోళ్ళు పెద్దవాళ్ళని అని అన్నమాట అన్న పాయింట్ వాడి మైండ్కి ఎక్కించుకొని వాళ్ళ లైన్లోకి వచ్చినాక ఫుట్బాల్ ఆడుకుంటాడు అన్నమాట కొడతాడు తల్లిని కొట్టచ్చంటరా అంటది మొగుడిని కొట్టొచ్చా భర్తను కొట్టొచ్చా అంటాడు వాడు సౌండ్ ఉండదు అర్థమైందా సూపర్గా అర్థమైద్ది దేవునికి స్తోత్రం కలిగినవి కాక అక్కడ అన్నాడు సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను ఇంటివారిని తన ఇంటి వారిని బాగుగా ఉంటాను పిల్లల్ని గౌరవనీయత కాపాడుకుని పిల్లల ముందు ఎప్పుడు గౌరవహీనంగా ప్రవర్తించకూడదు ఒకవేళ మీరు గొడవ ఏదో వివాదం జరిగింది పిల్లలు ఏదో స్కూల్కో కాలేజీకో వాడు వెళ్ళేది వెళ్ళని వెళ్ళిన దాకా మీ ఉగ్రతలు అలా ఆపుకోండి వాళ్ళని పోనీయండి ఎందుకు వాళ్ళ ముందు గాలి తీసుకుంటారు చండాలంగా మీలో ఎవరి నోరు జారినా వాళ్ళు మిమ్మల్ని చీఫ్గా చూస్తారు వాళ్ళని ఎల్లనయండి ముందు బయటికి తలుపులు వేసేసేయండి ఇక అప్పుడు చేయండి ఇక ఫైటింగ్ ఏదో వ్యాజ్యాలు ఆడతారు ఏం చేస్తారు మరి చేసేది గాలి గాలి పోనీయకూడదు కదా గౌరవం పోగొట్టుకోకూడదు కదా భార్యను నువ్వు గద్దిస్తావో లేదా భర్తను నువ్వు అద్దీస్తావో ఎవరికి ఏ నీతులు చెప్పుకుంటారో లేకపోతే మనసారా ఒకళ్ళని ఒకళ్ళు కొట్టుకోవాలి కొట్టుకోవాలి ఇదే చాలా మనం కొట్టుకోమని చూస్తున్నాడు అంటే మరి నేను కొట్టుకోవద్దంటే ఆగుతారు ఆవేశం వచ్చిన వాళ్ళు అందుకే పద్ధతిగా దండుకోండి కానీ దైవ సేవకుడు అనేవాడు అట్లీస్ట్ కొట్టకూడదు కూడా మద్యపానీయు అంటే తాగుబోతుడు కాకుండా కొట్టువాడును గాక చూడండి ఒక సేవకుడు అనేవాడు సేవ చేయాలంటే నిజంగా కొట్టుకునేరు అవసరమైతే ఆవేశంతో అవతల వ్యక్తి ఒక దెబ్బ కొడితే పడండి అంతేగాని నన్ను కొడతావురా అని ఎగపడకండి చండాలుగా ఉంటుంది అలాగే భార్య బలహీనరాలు తెలుసుకో నువ్వు కొడితే కొట్టిద్దా తిడితే తిట్టిద్దా నీ చెయ్యక్కడా ఆమె చేయక్కడా నీ అవతారం ఎక్కడ ఆమె అవతారం ఎక్కడ బలహీనరాల్ని మీద ఎగబడి కొట్టడం అదేం గొప్పతనం కాదు అదేం పెద్ద మగతనం కాదేం పెద్ద ప్రతాపం కాదు ఆవేశం వచ్చినప్పుడు టెంప్టేషన్ అవి వెంటనే వ్యక్తం అవటం కంటే ఓర్పుతో సహించటమే గొప్ప విజయం అది ఒక మాటని సహించటమే గొప్పది కానీ ఎగబడి ప్రతీకారం తీర్చుకోవటం గొప్పది కాదు ఇప్పుడు ఈ మాటలు చెబుతున్నా నువ్వు ఉంటావు అట్లనే ఎవరుపుగా అంటారే మళ్ళీ ఏదైనా నా మీద పరిశోధన ఉంటాను నేను కూడా పోరాడుతూ ఉంటాను అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే ఫీట్లు చేస్తున్నాను నేను కూడా అయితే మీ అందరికాడి ఎక్కువ టెంపర్ నేను దేవునికి స్తోత్రం ఏం నిర్ద ఉన్నది నా ఎన్నో భరించినప్పుడు నా ప్రభువు నేను ఇతరులే భరించడంలో తప్పే ఉందిలే కానీ అబ్బా కానీ అని దొల్లించుకుంటే వెళ్ళటానికి నా వంతు నేను కూడా పోరాటం చేస్తున్నా కాబట్టి ఒక సేవకుడు అనేవాడు ఎన్ని కొలతల్లో బ్యాలెన్స్గా ఉండాలో చెప్పేశాడు వాక్యంలో నేను క్రీస్తును పోలి నడుచుకునిచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు పౌలు కాబట్టి దైవజనుడు అనేక మందికి నాయకుడై ఉండి ఒక ఒక సంఘాన్ని ఒక సమూహాన్ని నడిపించేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి అలా ఉంటేనే పని ముందుకెళుతుంది మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున నా తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి మత్తవార్త ఐదవ అధ్యాయము పదహారో వచ్చిన మనసులో చెప్పుగా వాగు సలోమి బయటికి చెప్పు పదహారో వచ్చిన పదహారో వచ్చిన జస్ట్ రాసుకో అంతే మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప నీయుడి వాళ్ళ ముందు జాగ్రత్త చెప్పండి చెప్పండి ఎక్కడ జాగ్రత్త ఇంట్లో వాళ్ళ ముందు బయట వాళ్ళ ముందు సంగపు వాళ్ళ ముందు జాగ్రత్త మీ క్రియలే వారు చూస్తారు ఓకేనా దీనికి సపోర్ట్గా మరో వచ్చిన సమూయలు దావీదును అభిషేకించడానికి పోయినప్పుడు దావీది అన్నలు ముందుకు వస్తే దేవుడేమన్నాడు మనుషులు పైరూపమును చూచదు కానీ యహోవానగు నేను హృదయమును లక్ష్య పెట్టువాడను అంటాడు చూడండి దేవుడు దేని లక్ష్య పెడతాడు పెద్దగా చెప్పండి అక్కడ ఆ మాట అంతా దేనికోసం చెప్పాడు దేవుడు రూపాన్ని కాదు హృదయాన్ని లక్ష్య పెడతాడన్న పాట మనకి అర్థం అక్కడ వాడాడు ఆ పదం అంతేనా అదే టైంలో ఇంకొకటి కూడా మనకి చెప్పకనే చెప్పాడు నేనైతే హృదయాన్నే చూస్తాను జనాలు హృదయానికి చూడటానికి కనపడదు వాళ్ళకి రూపాన్ని చూస్తారు కనుక వాళ్ళ ముందు జాగ్రత్తగా ఉండమ్మా అన్న పాఠం చెప్పకనే చెప్పాడు ఆడ స్తోత్రం మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు చెప్పు మనుషులు రూపమును లక్ష పెట్టు చెప్పు గడి చెప్పు మనుషులు లక్ష పెట్టుదురు మళ్ళీ చెప్పు లక్ష పెట్టుదురు ఆ మొక్క చెప్పు లక్ష పెట్టుదురు లక్ష పెట్టుదురు ఏంటిది ఎవరు చెప్పారా మాట హ్యూమన్ సైకాలజీ ఎరిగిన దేవుడు చెప్పాడు మనుషుల మైండ్ ఎట్టుంటుంది బాబా నా హృదయంలో ఎలా ఉందంటే వాడికి కనపడదురా అది నిక్రియనే వాడిని కనపడితే గాను జాగ్రత్త వారి ఎదుట మీ ప్రవర్తన జాగ్రత్త ఎలా మీరు ఉండగలిగితే అనేకులను మీరు నా వైపుకు త్రిప్పగలుగుతారు గనుక సత్ప్రవర్తన కలిగి సంఘములోనే కాదు సంఘము వెలుపటి వారి చేత కూడా మంచి సాక్ష్యం పొంది ఉండాలి అని తీతుకు రాసిన పత్రికలో తిమోతి పత్రికలు కూడా మళ్ళీ మళ్ళీ హెచ్చరించాడు నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపని జాగ్రత్తగా ఉండు అన్నాడు యవనస్తులు కొంతమంది జిలాగు పనులు చేసి వాళ్ళ చేత వీళ్ళ చేత తిట్లు తింటూ ఉంటారు తేలిగ తేలిగ్గా మాట్లాడి అట్లా ఉండొద్దు చీప్గా బిహేవ్ చేయొద్దు ఎవడైనా నిన్ను కదిలించాలంటే భయపడాలి అలా గౌరవనీయంగా నడుచుకో అలాగని గర్వంగా ఉండవాగు గర్వంగా ఉండటం ఎంత ప్రమాదమో గౌరవహీనంగా ఉండటం కూడా అంతే ప్రమాదం గర్వంగా ఉండకూడదు అలాగని తేలిగ్గా కూడా ఉండకూడదు గౌరవాన్ని కాపాడుకునే విధంగా మాట ప్రవర్తన వస్త్రధారణ సమస్త విషయాల్లో కూడా రెస్పెక్ట్ఫుల్గా ఉండేటట్టు జాగ్రత్త పడాలి ఎంతమందికి అర్థమైంది విజయాన్న దైవజనుడే పాపం విజయాన్న మామూలు కండిషన్లో కనపడ్డప్పుడు ఎవరు అక్కడ వస్తే అమ్మా ఏంది విషయం అంటే ఏందా ఫాస్ట్గా లేడా అని ఎగదగ చూసి ముందుకు వచ్చేవాళ్ళు విజయ్ బ్రదర్ చూసా నేను ఇంటర్లా వాళ్ళు నేనే తీసుకెళ్ళా బట్టల విజయ్ విజయ్ని తీసుకెళ్ళి ఒక రెండు జతలు హై పైగా ఉండే బట్టలు తీసుకొని వేసుకో అన్న శుభ్రంగా తలంటూ స్నానం చేసి ఆ డ్రెస్ వేసుకొని నిలబడ్డాడు ఇంకొకడు కూడా దాటి రాట్లే అక్కడి నుంచి మా అనగానే అయ్యారు వంద నాలుగు అనుకుంటా విజయ్ నా దగ్గరికి వచ్చి ఇప్పుడు నేను చెప్పినట్టు ఆగుతున్నారా అన్నా చూసావా విజయ్ ఆ షర్టుకి ఇచ్చిన విలువ నీకు ఇవ్వలేదయా అదయ్యా హ్యూమన్ సైకాలజీ అదే హోటల్కి వెళ్తాం చొక్కా లుంగి కట్టుకొని పో వాకిట్లో ఉండేడు తలుపు తీయడు ఏంటి సార్ ఏం కావాలి ఎవరి కోసం అంటాడు తిందామని వచ్చానా అంటే ఎగదేగా చూస్తాడు అదే కారులో దిగి టక్కు టైగట్టిపో సార్ మనుషుల సైకాలజీ అలాగని హై పైగా కనపడాలని హెచ్చులుగా కనపడాలని ఓవర్ యాక్షన్ వద్దు అలాగని అందరికి దీనంగా కనపడాలని మరీ దరిద్రంగా ఉండాల్సిన అవసరం కూడా ఏమీ లేదు నీకు దేవుడు ఎంతవరకు ఇచ్చాడో అంతవరకు ఉండాల్సినంత గౌరవనీయంగా ఉండు దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పు అది అన్నాడు కదా దీన స్థితి అందునా సంపన్న నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి కలిగి నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలు నీకే అర్పించదే సయ్యా నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్రు నీకి జగ స్తోత్రం సమస్త విషయాల్లో గౌరవనీయత పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి ముఖ్యంగా దైవజనుడు సాక్ష్యం క్యారెక్టర్ చాలా ముఖ్యం అదే నేను కూడా చెప్పేది వినండి వాళ్ళ ఆత్మలను దేవుని వైపు తిప్పడానికి రక్షణ లేకపోతే రక్షణ నడిపించడానికి రక్షింపబడి జారిపోతే వారిని తిరిగి లేవనెత్తడానికి రక్షణలో కొనసాగుతున్న వారిని ఇంకా ఎంకరేజ్ చేసి దేవుని పాత్రలుగా తీర్చిదిద్దడానికి కదా ఆ పిలుపు హాస్యాలు చెప్పుకొని జోగులు చెప్పుకొని ఏదో నవ్వు పుట్టించే మాటలు చెప్పుకొని ఏదో కాసేపు వాళ్ళని నెస్ప్రేజ్ చేసి ఏదో అబ్బాబాలే ప్రసంగం ఇగుడు అని బిలిపి పిలిపించుకోవడానికి కాదు కదా అర్థమైపోయి ఒక్కొక్కటి అనుభవం అనుభవంలోంచి నేర్పాడు దేవుడు గౌరవహీనంగా ఉండకూడదు ఎవడు తృణీకరింపకుండా జాగ్రత్తగా నీ హద్దును మెయింటైన్ చేయను ఆయన అధ్యక్షుడు నాయకుడు అంటే గౌరవనీయుడై ఉండాలి గర్భ గర్వహృదయుడే ఉండకూడదు గర్వహృదయం అనేది ఉండకూడదు అలాగని లీకి వ్యవహారం కూడా ఉండకూడదు నా భాషలో చెప్పాలంటే గౌరవహీనంగా ఉండకూడదు కాబట్టి ఆత్మీయ నాయకుడు అనేవాడి విషయంలో క్యారెక్టర్ చాలా ముఖ్యం అది తప్పనిసరి అయితే వినండి ఇక్కడే ఉంది అసలు మెలిక వచ్చిన విశ్వాసులు వచ్చిన విశ్వాసులు దైవజనుడి క్యారెక్టర్ని ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు అసలు నేను ఎలా వ్యవహరిస్తున్నాడు ఎలా చేస్తున్నాడు అని అన్ని విషయాల్లో బాగా నడుచుకుంటే తము కూడా అలా నడుచుకోవడానికి వాళ్ళకి తెలియకుండానే ఇప్పుడు నేను గడ్డం తీసేసా కదా మన వాళ్ళు మీరు గమనించవచ్చు కొంతమంది ఎప్పటికీ తీసుకుంటారు మళ్ళీ పెంచుకున్నాను అనుకు మన వాళ్ళు కొంతమంది పెంచుకుంటారు అంటే ఏంటి నన్ను చూసి వాళ్ళు అలా నటిస్తున్నారని నేను చెప్పను నటన కాదది ఫాలో అయిపోతుంటారు అంతే నేను వైట్ అండ్ వైట్ వేసి కనపడ్డాను అనుకో ఒక నెల రోజుల పాటు ఆటోమేటిక్గా కలర్ మారిపోయి మళ్ళీ వైట్ వైట్ అండ్ వైట్లోకి వచ్చేస్తారు అంటే నన్ను అబ్జర్వ్ చేస్తున్నారా లేదా నన్ను ఇంకా టెస్టింగ్లో ఉంచారా లేదా అసలు ఎలా ఉన్నారు ఏంటనే పరిశీలన కోసం కూడా అప్పుడప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటాను నేను దేవునికి స్తోత్రం ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు విషయం చెప్తున్నాను వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని గురించి కొంత దైవజనుని గురించి కొంత సదాభిప్రాయంతోనే వచ్చి దేవునికి కనెక్ట్ అవుతారు అలా దేవునికి అందుబాటులోకి వచ్చినటువంటి విశ్వాసగణ మొత్తాన్ని కూడా దైవజనుడు అనేవాడు చేయాల్సింది ఏంటంటే తనను తాను చూపించుకోవటం కాకుండా తనను తాను ఒక భక్తిపరుడన్నట్టు అన్నట్టు తనను తాను ఒక పెద్ద ఇదన్నట్టుగా చూపించుకోవటం కాకుండా తన ప్రభువునే మందకు చూపించడం తన ప్రభువు మీదనే వారు ఆనుకునేటట్టు చేయటం అనే విషయంలో ప్రతి దైవజనుడు జాగరూకుడై ఉండాలి మంద తన మీద డిపెండ్ కావడానికి చూసినప్పుడు అది ఎరిగిన దైవజనుడు అది జరక్క మునిపే తనను అనుసరించే వారందరినీ కూడా దేవుని మీదకి తిప్పాలి ఎందుకో చెప్తున్నా విను ఇప్పుడు మందని దేవుని మీదకి తిప్పాలంటే అన్ని కొలతల్లో క్రమంగా ఉన్న దైవజనుడు కూడా యథార్థంగా ఒక మాట చెప్పాలి నా సహోదరులారా సహోదరులారా మీరు నన్ను ఎంతో ప్రేమించి అనుసరిస్తున్నారు మీ అందరికీ వందనాలు తప్పులేదు మీరు నన్ను అనుసరిస్తున్నారు అయితే ఒక మాట గుర్తుపెట్టుకోండి నేను మనుషుడనే నేను మనుషుడనే నాలో కూడా కొన్ని లోపాలు ఉండి ఉండవచ్చు కాబట్టి మీరు అన్ని విషయముల మీద అన్ని విషయాల్లో నా మీద డిపెండ్ కావద్దు నీకు ప్రభు నేను కాదు ఏసయ్య మీకు ప్రభు మీరు దృష్టి పెట్టాల్సింది ఆయన మీద మీరు అనుసరించాల్సింది ఆయనను ఆయన గ్రంథాన్ని నన్ను కూడా అయితే నంబర్ వన్లో ఆయన ఉండాలి నంబర్ టూలో ఉండాలి స్తోత్రం కానీ తిరకాస ఏం జరిగిందో తెలుసా మనం ఎంతో ఇష్టపడే ఏసయ్యను మనకు బాగా దగ్గర చేశాడు గనుక ఆయన భక్తిని బట్టి మనం కూడా అంత కనెక్ట్ అయ్యాం గనుక మనకు తెలియకుండానే ఈక్వల్ ప్లేసో లేకపోతే కొంచెం ఎక్కువ ప్లేసో దైవజనులకు ఇచ్చే అవకాశం దైవ జనులందరికి ఇచ్చే అవకాశం ఉంది